తెలంగాణ రాష్ట్రంలో బోనాల సందడి మొదలైంది. మొట్టమొదటి బోనాన్ని, గోల్కొండ బోనాన్ని సమర్పించడానికి ఇప్పటికే మహిళలంతా కూడా కూటమికి చేరుకుంటున్నారు. తొలి బోనాన్ని సమర్పించడానికి ఉదయాన్నే ముగ్గురులంతా కూడా చేరుకుని ఇక్కడ బోనాన్ని సమర్పించింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము, పోతరాజులు తమ నృత్యాలతో డబ్బు చంపులకి సమానంగా వాళ్ళు డాన్స్ చేస్తూ నృత్యాలకి విశ్వాసంగా కూడా కనిపిస్తుంది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పోతరాజు వేషం వేస్తున్నారు? 22 సంవత్సరాల నుంచి వేస్తున్న పోతరాజు. ఈ గోల్కొండకి ప్రతి ఏటా వస్తాము. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటుంది. మా పెద్దలు వేస్తుండే, మేము కూడా వేస్తున్నాం. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆషాఢ మాసం మొత్తం వేస్తాం. ఇట్లా రోజంతా డాన్స్ చేస్తూ డప్పులకి దరువులకి సమానంగా మీరు అట్లా డాన్స్ చేస్తుంటే పబ్లిక్ అంతా మిమ్మల్ని చూసి ఒక రకంగా ఫీల్ అవుతా ఉంటారు, భయపడతా ఉంటారు, మీరు భయపడతా ఉంటారు, వీరగొల్లలు తగిలిస్తా ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళ నుంచి వచ్చే రియాక్షన్ చూస్తే మీకేమనిపిస్తుంది? ఈ పోతరాజు అనేది శివుడే పోతరాజు అవుతాడు. చాలా సంతోషం ఉంటుంది. దేవుడు వస్తాడు, ఆ రూపం వస్తుంది కాబట్టి మేము ఆడతాము. ఆడుకుంటా పాడుకుంటా అమ్మవారి దగ్గరికి వెళ్తాం. చాలా సంతోషంగా ఉంటుంది. ఎంత టైం పడుతుంది మీరు ఇంత బాగా రెడీ అవ్వడానికి? ఎంత సమయం తీసుకుంటారు? గంట రెండు గంటలు పడుతుంది. 2 గంటలు ఖచ్చితంగా పడుతుంది. మనం చూస్తున్నాం కదా, ఎంతో ప్రత్యేకమైన ఈ పోతరాజుల కోసం పోతరాజులుగా తయారయ్యి ఇక్కడికి రావటానికి వాళ్ళు దాదాపుగా 2 గంటల సమయాన్ని వెచ్చించి రెడీ అయ్యి ఇక్కడికి పోతరాజు నృత్యాలు చేసుకుంటూ సాక్షాత్తు శివుని రూపంలో ఒక పోతరాజుగా ఇక్కడికి వస్తాము అని చెప్పేసి అతను మాట్లాడుతూ కూడా చెప్తున్నాడు. అక్కడ మనం ఒక్కసారి విజువల్ చూస్తే పూర్ణకం వచ్చిన మహిళ బోనం ఎత్తుకొని ఆడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాము. వందలాదిగా బోనాలతో ఇక్కడికి మహిళలు మరి కాసేపట్లో రాబోతున్నారు. గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారిని దర్శించుకోవటానికి ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా మనకి మహిళలంతా కూడా బోనాలు సమర్పించటానికి ఇక్కడికి రావటం మనం చూస్తున్నాము. బోనాలతో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. సో మొదటి బోనం గోల్కొండ కోటపైనే కాబట్టి వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ముఖ్యంగా మట్టి కుండలో చేసిన ఈ బోనం ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకుందాము. అమ్మ, అసలు బోనం ప్రత్యేకత ఏంటి? బోనాన్ని ఎట్లా చేస్తారు? మంచిగా చేయాలని సార్, మంచిగా ఉంటుంది, చేస్తే అందరికీ మంచిది. మంచి అమ్మవారు ఏ మొక్కులు అంటే ఆ మొక్కులు తీస్తాయి. మా కుమ్మరి తల్లి బోనము ఫస్ట్, మా బోనమే ఎక్కుతుంది. అందు గురించి చేస్తాం. బోనాల పండుగ అంటే ఆ తల్లికి సంతోషం ఉంటుంది, అట్లానే చేస్తుంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తుంది? బోనం గురించి చెప్పండి. మాకు బోనం ఉంది, యథాతంగా చేయాలని అనుకున్నాం. మాకు మంచిగా అనిపించింది, వచ్చినాం. జొన్నాడం మాది చేస్తున్నాం మా పిల్లలతో, మేము అందరికి మా కుటుంబంతో మంచి రైట్. సో చూస్తున్నాం కదా, బోనాల పండుగ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఎంతో సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సంస్కృతి సాంప్రదాయాలకు పేరుగా ఈ రాష్ట్ర పండుగని జరుపుకోవటంలో
ఇక్కడ మొదటి బోనాన్ని గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి సమర్పించిన తర్వాత ఈ రాష్ట్రం అంతా కూడా బోనం ఎత్తుతుంది కాబట్టి ఇక్కడ తొలి బోనాన్ని సమర్పించడానికి కుమ్మరులంతా కూడా కోటపైకి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో పట్టు వస్త్రాలను సమర్పించడానికి మంత్రి తలసాని మహమూద్ అలీ అట్లాగే ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఇక్కడికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ వెంకట్తో రాధిక ఎన్టీవీ హైదరాబాద్.